సార్, ఇప్పుడు రాజులు చనిపోతే వారి యొక్క కుమారులు రాజులు అవుతారు, యువరాజులు రాజులు అవుతారు. తర్వాత కొంతమంది సినీ యాక్టర్స్ వాళ్ళ యొక్క తరంను తీసుకొస్తున్నారు. పాస్టర్లు చచ్చిపోతే వాళ్ళ కొడుకులు అవుతున్నారు. పాస్టర్లు చచ్చిపోతే ఆ సిస్టంలో మరి పాస్టర్లు పోతే వాళ్ళ కొడుకులే కాపర్లు సేవకులు కావడం ఏంటి? ఇది ఎంతవరకు బైబిల్ ప్రకారము? బైబిల్ ప్రకారం కానే కాదు, కొంతవరకు కూడా కాదు, కొంతవరకు కూడా కాదు. కానీ ఒక విషయం ఏంటంటే, మరి వీళ్ళు పాస్టర్లు తమ కొడుకులను పాస్టర్లు చేస్తున్నారు, ఇది న్యాయమా అని అడుగుతున్నాము. అయితే అందరికీ పైగా ఉన్నవాడు దేవుడు ఉన్నాడు కదా. ఈ యవనస్తుడు ఆ పాస్టర్ గారి కొడుకు సేవకు రావడము దేవుని చిత్తం కాకపోతే దేవుడు వాడిని వాడుకోడు, వాడి నోట్లోంచి దేవుని వాక్యం రాదు. ఎంతసేపు ఉంటారు జనాలు వాక్యం లేని కాపరి దగ్గర? ఎంతసేపు ఉంటారు? ఒక వారం, రెండు వారాలు, నెల ఉండి ఇక్కడ వాక్యం లేదనని వెళ్ళిపోతాం. ఇక ఆయన గారు ఏం చేస్తారంటే, మా నాన్న కట్టించిన గుడి అని గోడల్ని పట్టుకొని ఉంటాడు. సజీవరాళ్ళు వెళ్ళిపోతాయి, ప్రాణం లేని రాళ్ళు మిగులుతాయి. ప్రాణం లేని రాళ్ళు మిగులుతాయి, వాక్య ప్రత్యక్షత లేనోళ్ళు కొంతమంది మిగులుతారు. వాక్య ప్రత్యక్షం కలిగిన వాళ్ళందరూ కూడా ఏమో పెద్దయ్య గారు ఉన్నప్పుడు పరిస్థితి ఇప్పుడు కాదండి, ఆయన ఏం చెబుతాడో ఆయనకి అర్థం కావట్లేదు, వాక్యం లేకుండా మనం జీవించలేం కదా అని బయటకు వెళ్ళిపోతాం. కనుక మనం ఏం బాధపడక్కర్లేదు. పాస్టర్లు వాళ్ళ కొడుకుల్ని ఎందుకు చేస్తారంటే, మరి వచ్చే ఫండ్స్, బిల్డింగ్లు అవన్నీ కూడా కాపాడుకోవాలంటే మరి సొంత కొడుకు ఉండాలి. ఇప్పుడు ఒక పాస్టర్ గారు సేవ చేసి పెద్ద పెద్ద క్యాంపసెస్ కట్టించి కాలేజీలు మందిరాలు అన్నీ కట్టించినాక వేరే వాడిని ఏమన్నా అక్కడ పెట్టడానికి ఈయన మనసు ఒప్పుకోదు. మళ్ళీ స్వార్థం ప్రవేశిస్తుంది, నా కొడుకే వీటి మీద ఉండాలి. నీ కొడుకు అంటే దేవుడు ఎన్నుకున్నవాడు కావాలి కదమ్మా, దేవుని అభిషేకం నువ్వు పెట్టకని వస్తుందా? కాబట్టి మరి వాక్య ప్రకారమైన పద్ధతి అయితే ససేమిరా కాదు. దేవుని ద్వారా పిలువబడ్డ వాళ్ళు కావాలి, కానీ నా కొడుకు నేను రాజుని చేస్తానడం అనేది 100% యాంటై బిబ్లికల్, యాంటై స్క్రిప్చరల్. కానీ అలాంటివి చేసినప్పుడు మనం ఇబ్బంది పడవద్దు, మనం దాని గురించి ఎక్కువ బాధపడవద్దు. ఎందుకంటే వాడు నిజంగా దేవుని చేత పిలువబడ్డవాడు కాకపోతే అక్కడంతా నిర్జీవమైన రాళ్ళే మిగిలిపోతాయి, సజీవమైన రాళ్ళని బయటికి వెళ్ళిపోతాయి. మళ్ళీ కొత్త ఉద్యమం స్టార్ట్ అవుతుంది, కానివ్వండి, పర్వాలేదు. ఓకే సార్.